नाइन टीवी न्यूज को स्वागत नीट। ఇది ఆదోని హౌసింగ్ బోర్డ్ కాలనీ నెక్స్ట్ స్కూల్ వద్ద ఉన్నటువంటి పార్క్ దుస్థితి। ఈ పార్క్ కరోనా లాక్ డౌన్ కారణంగా మూసివేశారు, కానీ కరోనా లాక్ డౌన్ ఎత్తివేసినా కూడా ఈ పార్క్ ను తెరవడం లేదు। ఈ యొక్క ఆదోని హౌసింగ్ బోర్డ్ కాలనీ ఆదోని పట్టణం మున్సిపాలిటీ మొత్తానికి ఎక్కువగా ట్యాక్స్ చెల్లించే ప్రాంతం, మరి ఇలాంటి కాలనీకి మున్సిపాలిటీ ఎంత చేసినా తక్కువే। కానీ దురదృష్టం ఏమంటే ఈ రోజు ఈ పార్క్ ఇంత దుస్థితికి అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు, ఇది చాలా బాధాకరం। ఈ రోజు చిన్న పిల్లలు అలాగే పెద్దలు కూడా ఏదో సండే రోజు హాలిడేస్ రోజు ప్రశాంతంగా గడుపుదామని వద్దాం అంటే పార్కుల పరిస్థితి ఎలా ఉంది కాబట్టి కమిషనర్ గారు संबंधित अधिकारులు ఖచ్చితంగా దీనిపై చర్య తీసుకొని ఈ యొక్క పార్కును పునరుద్ధరించాలని చెప్పి ఆదిని జిల్లా సమితి తరపున డిమాండ్ చేస్తున్నాము। ఎందుకంటే ఈ రోజు కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు ఎంతో ఒక టెన్షన్ గురవుతున్నారు, అలాంటి ప్రజలకు ఎంతకొంత మానసికంగా ధైర్యం నిలిసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది, ముఖ్యంగా మున్సిపాలిటీపై ఉంది। కానీ ఈ రోజు చూస్తే పార్కుల పరిస్థితి దరిద్రంగా ఉంది కాబట్టి దయచేసి ఈ ఆదిని హౌసింగ్ బోర్డ్ కార్ని యొక్క పార్కుల్ని కావచ్చు ఈ యొక్క మెయింటెనెన్స్ బాగా చేసి ప్రజలు ఆహ్లాదంగా గడిపే విధంగా పరిస్థితి తీసుకురావాలని చెప్పి ఆదిని మున్సిపల్ కమిషనర్ గారిని మళ్ళీ కోరుతున్నాము। లేని పక్షంలో ఈ పార్కు పూర్తిగా అధ్వానమైపోయి పాడైపోయేవకాశం ఉంది, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజల ట్యాక్స్లతో కట్టించే ఈ పార్కుల్ని నిర్వహణ చేయకపోవడం అనేది ప్రజలు కట్టిన ట్యాక్స్కు అర్థం లేకుండా పోతుంది కాబట్టి అదేవిధంగా ఈరోజు ఎంత ట్యాక్స్ కట్టినా ప్రజలు నోరు తెరిచి క్వశ్చన్ చేయలేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులే తమను తాము ఆత్మవిమర్శ చేసుకొని ఖచ్చితంగా తమ వృత్తికి న్యాయం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను। నూర్ అహ్మద్, ఆదిని జిల్లా సమితి వ్యవస్థాపకుడు। మీరు చూడొచ్చు ఈరోజు ఈ యొక్క పార్కులో ఏ విధంగా పిల్లలు ఆడుకునేటువంటి ఈ యొక్క జారుబండ కావచ్చు ఇలాంటి ఎన్నో వస్తువులు ఈరోజు పాడైపోయి ఉన్నాయి, చెడిపోయి ఉన్నాయి। మరి పిల్లలు పాపం ఆడుకోవడానికి కూడా లేని పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా అధికారులు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాము। మీరు చూడొచ్చు చాలా అద్వానంగా ఉంది పరిస్థితి కాబట్టి దయచేసి పిల్లల కోసమైనా కూడా ఈ యొక్క పార్కుల్ని మెరుగుపరచాలని చెప్పి వారు ఆడుకునేందుకు ఆడుకునేటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ అన్నీ పాడైపోయినాయి కాబట్టి వీటన్నిటినీ ఖచ్చితంగా మరమ్మతు చేయాల్సిన అవసరం ఉంది।